ఆగస్ట్ సినిమా రిలీజ్ అవబోతుందండి. ఇప్పటికే ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా సంతోషంగా ఉందండి. ఆడియో ఐ మీన్ ప్రతి చోట వెళ్ళినా కూడా మన ఆడియో వినిపిస్తుంది, ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందండి. దానికి జేవీఆర్ చాలా థ్యాంక్స్ అండి. ఐ మీన్ కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్తో పాటు కూడా సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. ఇంకా మూవీ గురించి మాట్లాడుతుంటే అండి, వెరీ యూత్ఫుల్ అంటేనా, మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో, మంచి మెసేజ్తో, మంచి ఎమోషనల్ సీన్స్తో, అన్ని జోనర్స్ కలిసిన చిత్రం అనేది. అండ్ సో 28th రేపు రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని, మా కొత్త టీమ్ని ప్రోత్సహిస్తానని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్రూజ్ ఆఫ్ ద మూవీ, ఐమ్ సారీ ఫర్ ద లాంగ్వేజ్ బికాస్ ఐఎమ్ అ మలయాళి. బెస్ట్ యాక్టర్స్ హ్యాపన్ టు బి ద రీమేక్ ఆఫ్ ద మలయాళం మూవీ నీకో నచ్చ, విచ్ ఐ ప్రొడ్యూస్డ్ in 2013, so which was one of the hits in Malayalam. So I'm very glad to be a part of such a youthful and vibrant crew, and thanks a lot to Maruti. I'm so happy that I'm the co-producer of the movie with Kumarji, and the songs have come out really well. All congrats to JB and Kitu, and the movie has come out really well, which is the concept itself surprised me. That is why I made it in Malayalam. So hope namida namakam nunchi naaki avakasam ichinanduku munduga Maruti gariki tarvata darshakuru Arun ki kuda chaala chaala thanks. And sadharananga paata shooting ante mundu mottham montages anni shooting anta ready ఎలా తీయాలి అనే డిస్క్రిప్షన్ అంతా రెడీ చేసేసుకున్నాక షూటింగ్కి వెళ్తారు. కానీ అరుణ్ సాంగ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క లిరిక్కి, ఒక్కొక్క లైన్కి, ఈ లైన్కి ఎలా పిక్చరైజ్ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే అందులోని పోయిటిక్ ఫీల్ కరెక్ట్గా కన్వే అవుతుంది అనేది రాసుకుని షూటింగ్ చేశారు. సో ఆ విషయంగా దర్శకులు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే సంగీత దర్శకుడు జీవ, అలాగే ఈ చిత్రంలో దాదాపు 90 నిమిషాలు హాస్యం ఉంది, ఒక ఆరోగ్యకరమైన హాస్యం. 2 గంటల నిడివిలో దాదాపు 90 నిమిషాలు నవ్వించే ప్రయత్నం చేశాం, అది మీకు చేరుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 28th అంటే రేపు బెస్ట్ యాక్టర్ సినిమా మీ దగ్గర ఉన్న థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ వీకెండ్ హ్యాపీగా గడవడానికి ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ బ్లెస్ అస్ విత్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్స్ చెప్తున్నాను అరుణ్ గారికి, థ్యాంక్స్ చెప్తున్నాను. లవర్స్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందండి, వస్తే అందరూ మారుతి గారి సినిమా ఏదైనా స్టార్ట్ అయితే మారుతి గారి సినిమాలు లేవా, మారుతి గారి సినిమాలు లేవని నా తాట తీసేస్తారు. మారుతి గారు ఏ సినిమా చేసినా అందులో లేకపోతే వాళ్ళకి చాలా కష్టం, ఈ మధ్య చెప్పుకోవడానికి లేవు. సో థ్యాంక్స్ సార్, మారుతి గారు ప్రజల నుంచి కాపాడారు, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది అవకాశాలని వినియోగించుకుంటారు, ఈ సినిమాలో అందరూ సద్వినియోగించుకున్నారు. కాకపోతే మన రమేష్ కానీ సప్తగిరి కానీ మాకు మంచి అవకాశం ఇచ్చారు యాక్ట్ చేసి కామెడీ చేయడానికి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా తర్వాత అందరికీ మంచి పేరు వస్తుంది, కాన్ఫిడెంట్. ఇంకా థ్యాంక్స్ అండి, 28th సినిమాను బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చదువుతున్నాను. ముందుగా మారుతి గారికి అండ్ అరుణ్కి చాలా థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. మ్యూజిక్ వచ్చేసరికి జేబీ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు, కిట్టు చాలా అద్భుతంగా రాశాడు. మీరు స్క్రీన్లో చూసినప్పుడు అరుణ్ అండ్ విశ్వ కలిసి తీసిన విజువల్స్ కూడా ఇంకా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి, గ్యారంటీగా. రేపు అంటే 28th ఆఫ్ ఆగస్ట్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, వీ ఆల్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ప్లీజ్ బ్లెస్సెస్, మేమందరం యంగ్ టీమ్ అండి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే కొంచెం ఎదగాలనుకుంటున్నాను జీవితంలో. థ్యాంక్స్ అండి. గివ్ మీ దిస్ ఛాన్స్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై సింగర్స్, థ్యాంక్ యూ. మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు యాక్చువల్గా రేపు సినిమా రిలీజ్ అవుతుంది 28th.
నెక్స్ట్ అంటే ఒక టీం అందరూ కలిసి చాలా కష్టపడి చేసిన సినిమా ఇది, అరుణ్ అండ్ టీం. దీనికి చాలా అంటే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్స్కి అందరూ రెస్పాండ్ అవ్వటం, సెలబ్రిటీస్ చాలామంది, పవర్ సినిమా చేసిన బాబీ, అట్లాగే సందీప్ కిషన్ హీరోలు హీరోయిన్స్ కొంతమంది, అట్లా సెల్ఫీల ద్వారా వాళ్ళ వాళ్ళ మెసేజ్ని ఆల్ ది బెస్ట్ని విశేషని చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మారుతి మీడియా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ట్రైలర్స్ ఈ అంటే ఈ సినిమా రిలీజ్ ఆడియో చేసిన తర్వాత పర్ఫెక్ట్ రిలీజ్ కోసం అంటే చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఒక మంచి కాన్సెప్ట్ ఫిల్ము ఆడియన్కి వెళ్ళాలి మిస్ అవ్వకూడదని చెప్పి ఒక మంచి డేట్ కోసం చూడటం జరిగింది. అలాంటి డేటే 28 రేపు దొరికింది, చాలా మంచి డేటు, ఆ రోజు రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా చూడండి, చాలా బాగా తీశారు అందరూ, అంటే కెమెరా వర్క్ చేసిన విశ్వ కానీ అట్లాగే అరుణ్ కానీ రైటర్ కిట్టు ఇక ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. సప్తగిరి సాయి, నెక్స్ట్ మధు, నందు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారన్నమాట, నవీద్, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఛాన్స్ ఉన్న ఫిల్ము. ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఫిల్మ్ వచ్చి మలయాళంలో నీ కొంచెం మా ఫ్రెండ్ సందీప్ అక్కడ ప్రొడ్యూస్ చేశారు. సినిమా చూసి బాగుందని తనతో కలిసి నేను కుమార్ గారు కలిసి చేయడం జరిగింది ఈ సినిమా. ఈ సినిమాని మా ప్రేక్షకుల ముందుకు రేపు తీసుకొస్తున్నాం, తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తే చాలా మంచి, ఒక టీం అందరికీ ఒక ఆక్సిజన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.